దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసి చింతించారని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాత్రికేయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన అప్పటి నుండి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో తపించారని అన్నారు. 2004లో దుమ్మాట స్థానం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. సర్వశిక్ష అభియాన్ కుంభకోణంపై ఏర్పాటైన హౌస్ కమిటీకి తాను చైర్మన్గా వ్యవహరిస్తే రామలింగారెడ్డి అందులో సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి దుబ్బాక ప్రాంతానికి తీరని లోటని, ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.